చంద్రబాబు సహా మహాకూటమి నేతలు ఎంత దుష్ప్రచారం చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ విజయకేతను ఎగరవేసింది అని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. ఫస్ట్ టైం డిప్టీ సీఎం అండ్ రెవెన్యూ మినిస్టర్ ఇచ్చారు, సెకండ్ టైం గెలిచిన తర్వాత హోమ్ మినిస్టర్ ఇచ్చారు. మా ఆనుభవ సీఎం గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇండియాలో లీడర్ అంటే కేసీఆర్ గారు ఒకటి లీడర్ ఉన్నారు, ప్రజా కోసం సేవ కోసం. ఇది గాడ్ గిఫ్ట్ ఉంది తెలంగాణ ప్రజలకు. తప్పకుండా చాలా పోరాటం, 14 ఇయర్స్ పోరాటం చేసిన తర్వాత తెలంగాణ తీసుకువచ్చారు. వచ్చే ముందు అందరూ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రోషియా గారు, కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ చీఫ్ మినిస్టర్, లాస్ట్ కిరణ్ అయింది ఆయనకి. ఆయన ఏం చెప్పారు, కేసీఆర్ సాహెబ్ ఇట్లా చెప్తున్నారు, తెలంగాణ వచ్చే తర్వాత తెలంగాణలో క్రిమినల్ రైట్స్ జరుగుతుంది, నెక్సలిజం జరుగుతుంది, పవర్ అవకాశం లేదు, 5-6 గంటలకి ఇచ్చినకి అవకాశం లేదు, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ అంటే మీకు ఎవ్రీ టైం కర్ఫ్యూ ఫేస్ చేస్తున్నా అంటే చెప్పారు. మా అనుబుల్ సింగ్ గారు 14 తర్వాత చాలా బాగా రూల్ చేశారు. ఇండియాలో 1 ఇస్టేట్ పీస్ ఉంటే తెలంగాణ ఇస్టేట్ ఉంది, 1 డెవలప్మెంట్ ఇస్టేట్ అంటే తెలంగాణ ఇస్టేట్ ఉంది. మా గ్రోత్ అంటే 19-20% అబౌవ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణకు 45-46-50 కోట్లకి ఎక్కువ రాలేదు. ఈ టైంలో ఈ బడ్జెట్ అంటే 1890 బడ్జెట్, 174,000 కోట్ల బడ్జెట్ ఉంది. ఎంత ఫాస్ట్ గ్రోత్ ఇస్టేట్ ఉంది. మనకు ఎంతముందు బడ్జెట్ ఎంత వస్తుంది ఇప్పుడు అని ఆయనకి ఎక్కువ డబ్బులు వెల్ఫేర్లో ఖర్చు చేస్తున్నారు మా అనుబుల్ సీఎం గారు. తప్పకుండా మాకు హోమ్ మినిస్టర్ వచ్చారు, హోమ్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేశారు. ఇప్పుడు పబ్లిక్ చాలా హ్యాపీ ఉంది, చాలామంది బయటకి సౌదీ అరేబియాకి వస్తే అంటే నాతో థ్యాంక్స్ చెప్తున్నారు, మీ దగ్గర చాలా పీస్ ఉంది, పవర్ 24 ఇస్తున్నారు, ఎంత మంచి గవర్నమెంట్ ఉంది. తప్పకుండా అలాగే మనకు సెకండ్ టైం బి తెలంగాణ ప్రజా మనకు ఇది అవకాశం ఇచ్చారు మా అనుబుల్ సింగ్ గారు. పవర్లో అంటే 88 సీట్ గెలిచారు, 2 జాయిన్ చేస్తారు, 90 అయినాయి ఇప్పుడు మన దగ్గర. ఇది చంద్రబాబు నాయుడు, ఇది వై అది కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా పెద్ద కుటుంబీ అంటే చిన్న చిన్న పార్టీ కూడా అలయన్ చేశారు. ఆ టైంలో చాలామంది నేను మీ చెప్పిన ఈ కుటుంబీ అంటే ఈ ప్రజా కుటుంబీ లేదు, ఈ కచరా కుటుంబీ ఉంది. అట్లా డిఫీట్ అయింది అందరికీ. ఎంత ఈ రిజల్ట్ తప్పకుండా చాలా బాగా రిజల్ట్ ఉంది. మా సీఎం గారు చాలా బాగా తెలంగాణలో అంటే డెవలప్మెంట్ తీసుకువచ్చారు, చాలా ఎవ్రీబడి హ్యాపీ ఉన్నారు. ఫస్ట్ టైం ముస్లిం 95% ఓట్ మన్ సైడ్ టీఆర్ఎస్కు వేశారు, ఎంతముందు కాంగ్రెస్కు ఇచ్చారు. ఈ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా చెప్పారు, బీజేపీస్తే కలుస్తా బీజేపీ అనే, బీజేపీ ఖతం చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణలో. ఎంతముందు ఎలక్షన్ 14 తర్వాత బల్దియా ఎలక్షన్ వచ్చింది, బల్దియా ఎలక్షన్లో మా కేటీఆర్ గారు మహా లీడర్ ఆయనవి. ఆయన ఏజ్లో అంటే ఎవరితో ఇండియాలో కాంపిటీషన్లో కూర్చుంటే డిస్కస్ చేస్తే అంటే 1 లీడర్ కేటీఆర్. ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, మాననీయ సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ప్రజా ఇట్లా వెల్కమ్ చేస్తున్నారు, అందరూ మీడియా వాళ్ళు చూపిస్తున్నారు. తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా చెప్పారు, బడ్జెట్ కోసం చెప్పారు. ఇప్పుడు 2000 కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు మైనార్టీకి. ఇండియాలో 1 ఉంది. ఇండియా తెలంగాణ ఎస్టేట్లో 60 లక్షల ముస్లిం ఉన్నారు, ఇండియాలో 35 కోట్ల ముస్లిం ఉన్నారు మైనార్టీస్ మొత్తం. ఆయన ఇండియా లెవెల్లో బడ్జెట్ 4700 కోట్లు ఉంది. మన ఎస్టేట్లో అంటే ఓన్లీ మన ఎస్టేట్లో తెలంగాణలో 2000 కోట్ల బడ్జెట్ ఉంది. అలాగే పబ్లిక్ వన్ సైడ్ ఓట్ వేశారు ఫార్మర్ కోసం. ఇండియాలో ఎక్కడ బడ్జెట్ లేదు, ఇండియాలో ఇంత స్టేట్ ఉన్నాయి. మన ఎస్టేట్లో మాననీయ సీఎం గారు 12,000 కోట్ల రూపాయలు పెట్టారు బడ్జెట్లో. దేవిగౌడ అంటే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, చాలా ఫార్మర్ లీడర్ అని ఆయన సీఎం గారు చెప్పారు. నేను థ్యాంక్స్ ఫోన్లో చెప్తున్నారు, లే నేను వచ్చే మీతో థ్యాంక్స్ చెప్తా, ఎంత మంచి పని ఎవరు చేయలేదు. తప్పకుండా ఈ తెలంగాణలో అంటే ల్యాండ్ ఆర్డర్ నేను నాకు అవకాశం ఇచ్చారు. నేను రెవెన్యూలో మీ చాలా మంచి పని చేసిన మా సీఎం గారు అంటే రెవెన్యూ ఇట్లా రెవల్యూషన్ 1930 తర్వాత ఇప్పుడు వచ్చింది. 4 ఇయర్స్లో అప్డేషన్ ఆఫ్ ల్యాండ్ కార్డ్ అయింది, కొత్త నైట్ డిస్ట్రిక్ట్ 21 డిస్ట్రిక్ట్ అయింది, కొత్త మండలి అయింది 125 రెవెన్యూ మండలి అయింది. ఎంత మంచి రైతు బంది ప్రోగ్రామ్ జరిగింది,
ఫార్మర్స్ కు ఇచ్చే ఈ చక్కెరకి 4,000 రూపాయలు ఇచ్చారు. ఎంతమంది ఫార్మర్ కు ఎవరు చూడలేదు. మెయిన్ అంటే మహారాష్ట్రలో మాట్లాడిన తర్వాత అగ్రిమెంట్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి. మహారాష్ట్ర సీమ 1 మంత్ ముందు వచ్చిన హైదరాబాద్ లో నేను కలిసిన, ఎందుకంటే ఇంత మంచి అగ్రిమెంట్ అయింది మనకు, మా ఫార్మర్స్ కు చాలా లాభం ఇస్తుంది. ఆయన ఒకటి మాట చెప్పారు, ఇండియాలో కేసీఆర్ అట్లా లీడర్ లేదు, కేసీఆర్ అట్లా చీఫ్ మినిస్టర్ లేదు, నేను బీజేపీ చీఫ్ మినిస్టర్ ఉన్నాను, నేను గుజరాత్ లో చెప్పాను ఇండియాలో కేసీఆర్ అట్లా లీడర్ ఎవరు లేడు, ఎందుకంటే మా సీఎం కు చాలా నాలెడ్జ్ ఉంది. ఏ చీఫ్ మినిస్టర్ ఏ పొలిటికల్ లీడర్ 50,000 బుక్ చదువు లేదు. మా ఆనగూరు సీఎం గారు 50,000 బుక్ చదువున్న మనిషి ఉన్నారు. తప్పకుండా 100% తెలంగాణ ఫాస్ట్ గ్రోత్ స్టేట్ ఉంది.